హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ప్రొఫెషనల్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ని. ఫ్రెండ్స్, కొత్తగా ట్రాక్టర్ నేర్చుకునేటువంటి వాళ్లకు అయితే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. జస్ట్ బేసిక్స్ మాత్రమే. ఒక 5 నిమిషాల్లో మీకు ట్రాక్టర్ గురించి మొత్తం చెప్పేస్తాను, ట్రాక్టర్ నేర్పిస్తాను. వచ్చేయండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి క్లచ్. ఇటు సైడ్ వచ్చేసి ఇది బ్రేక్స్. ఇది లెఫ్ట్ సైడ్ బ్రేకు, ఇది లెఫ్ట్ సైడ్ బ్రేకు, ఇది రైట్ సైడ్ బ్రేకు. అంటే ఈ బ్రేకును ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ వస్తుంది, ఈ బ్రేకును ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ వస్తుంది. ఇది ఎక్కడైనా మూలల మీద మారేటప్పుడు కానీ, పొలంలో దున్నేటప్పుడు కానీ, మారినప్పుడు వీటిని సైడ్ బ్రేక్స్ యూజ్ చేసుకోవాలి. రోడ్ రన్నింగ్లో మాత్రం కంపల్సరీ లాక్ వేసి ఉంచాలి. ఎందుకంటే లాక్ లేకపోతే వన్ సైడ్ బ్రేక్ వచ్చి బండి బొర్రబడేటువంటి ప్రమాదాలు జరుగుతాయి. అట్లా కూడా జరిగినాయి ఇక్కడ. అందుగురించే కంపల్సరీ లాక్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి యాక్సిలరేటర్. తర్వాత ఇది స్టీరింగ్. స్టీరింగ్ పట్టిన ప్రతి ఒక్కడు డ్రైవర్ కాదు, నేర్చుకున్న తర్వాతనే డ్రైవర్ అవుతారు. ఇది స్టీరింగ్. ఇది వచ్చేసి హ్యాండ్ యాక్సిలరేటర్. దీన్ని కేవలం ఒక పొలాలలో దున్నేటప్పుడు మాత్రమే దీన్ని హ్యాండ్ యాక్సిలరేటర్ అనేది యూజ్ చేయాలి. రోడ్ రన్నింగ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని యూజ్ చేయదు. ఎందుకంటే మనం యాక్సిలరేటర్ అని ఇక్కడ పెడతాం, స్టీరింగ్ పట్టుకుంటాం కాబట్టి మనం బండి అనేది కంట్రోల్లో ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది యాక్సిలరేటర్ ఓన్లీ పనులకు మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. ఇది గేర్లు. ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మీకు. రివర్సు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఒక్కో బండికి ఒక్కోలా ఉంటాయి. అది ఎట్లా ఉంటాయి అనేది దాని బండిపైన ఉంటుంది. ఇది వచ్చేసి లోడ్ గేరు. ఇటు లోడు, న్యూట్రల్, హై. ఇది రివర్సు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇవి గేర్లు. ఇవి ఇది నూట ప్రెస్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లిఫ్ట్. ఇది ఇది ట్రాలీ జాక్లు ఇవ్వడానికి కానీ, పంపులు ఇవ్వడానికి కానీ, మన వెనుక నాగన్లు, రోటోమీటర్, గొర్రెలు ఇట్లా ఏదైనా వేసుకుంటే అవి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఇది. తర్వాత ట్రాలీలు ఇవ్వడానికి కూడా ఇంతే. కొన్ని బండ్లకు ట్రాలీలు ఇవ్వడానికి పవర్ ట్రాక్లో కానీ, వేరే బండ్లకు కొంచెం వేరే మోడల్లో ఉంది, దానికి వేరే లిఫ్ట్, వేరే లిఫ్ట్ లివర్ వస్తుంది, లివర్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ డీసీ వచ్చేసి ఫుల్ లిఫ్ట్ చేసిన తర్వాత దీన్ని లిఫ్ట్ చేస్తే మొత్తం ఎంత ఉందో అంతా లిఫ్ట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేది ఇది పంపు లాక్. ఫ్రెండ్స్, దీన్ని లిఫ్ట్ చేసిన తర్వాత ఇది లాక్ వేసుకున్నాం అనుకో, పంప్ అనేది ఇంకా కిందికి దిగదు. దిగిన తర్వాత లాక్ వేస్తే ఇంకా పైకి లేస్తుంది, కానీ మళ్ళీ దించినప్పుడు మళ్ళీ దిగదు. ఇది లాక్. ఇది కూడా చూసుకోవాలి. కొత్త నేర్చుకునే వాళ్ళకి దీని గురించి అసలు తెలియదు, ఎవరు చెప్పరు కూడా. ఇది పంపు లాక్. ఫ్రెండ్స్, ఇది వేసినట్టయితే మనకు ట్రాలీ జాకి లేస్తుంది, కానీ తర్వాత ట్రాలీ జాకి కూడా కిందికి దిగదు, పంపులు వేస్తుంది కానీ కిందికి దిగదు అన్నమాట. ఇది దిగకుండా ఇది లాగు. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ బండి ఎట్లా ఆఫ్ చేయాలో తెలియదు. ఇది ఆఫ్ లివరు. కొన్ని బండ్లకు ఆఫ్ లివర్ ఉండదు ఫ్రెండ్స్. రోటర్ పంపు బండ్లు వచ్చేసి వాటికి ఆఫ్ లివర్ బదులు చాబీలోనే ఆఫ్ అవుతుంది. అది ఎలక్ట్రికల్ పంపు, రోటర్ పంప్ అనేది. బాష్ పంప్ ఉండదు వాటికి, ఎలక్ట్రికల్. ఇక్కడే స్టార్ట్ అవుతుంది, తాళం దింపితే ఆగిపోతుంది. సేమ్ కార్ లాగా అన్నమాట, చాబీలోనే ఆఫ్ ఉంటుంది కొన్ని ట్రాక్టర్లకు. అది కూడా తెలుసుకోవాలి మీరు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా మూవ్ చేయాలి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, బండి ఎప్పుడే కానీ న్యూట్రల్లో ఉంచాలి. ఇప్పుడు వచ్చే బండ్లకు ఏంది అంటే కొన్ని సెన్సార్లు పెట్టేశారు. ఎందుకంటే డైరెక్ట్ గేర్లో ఉండగానే స్టార్ట్ చేస్తే బండి వెళ్ళిపోవడం, ముందు ఏది ఉంటే దాన్ని తొక్కించుకెళ్ళి వెళ్ళిపోవడం, ఒకవేళ కింద డ్రైవర్ కనుక ఉండి స్టార్ట్ చేసినట్టయితే డ్రైవర్ పై నుంచి కూడా ఎక్కిపోవడం, ఇట్లాంటి ప్రమాదాలు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక్కో బండికి ఒక్కో విధంగా సెన్సార్ అనేది ఇచ్చారు. అయితే కొన్ని బండ్లకి ఏంటంటే, ఇప్పుడు ఐచర్లో చూసుకున్నట్టయితే క్లచ్ ప్రెస్ చేస్తేనే బండి అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సెన్సార్ అనేది క్లచ్లో పెట్టారు. ఇంకా జాండేర్లో ఇచ్చినట్టయితే జాండేర్లో లోడ్ గేర్కి సెన్సార్ అని ఇచ్చారు. లోడ్ గేర్ న్యూట్రల్ చేసినప్పుడే స్టార్ట్ అవుతుంది. స్వరాజ్లో చూసుకున్నట్టయితే లోడ్ గేర్కే ఉంది, లోడ్ గేర్ న్యూట్రల్ చేసినప్పుడే స్టార్ట్ అవుతుంది. మెస్సే ఫర్విజన్ కూడా లోడ్ గేర్కే ఉంటుంది. ఏది సెన్సార్ ఏది ఉన్నా కానీ కంపల్సరీ మనం గేర్లు అనేది న్యూట్రల్లో పెట్టిన తర్వాతనే బండి అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హార్వెస్టర్లో కూడా మనం స్టార్ట్లో ఉన్నప్పుడు హార్వెస్టర్ కూడా P2O గేరు స్టార్ట్లో ఉండి కనుక మనం గేర్ వేసుకున్నట్టయితే డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే మిషన్ కూడా రన్ అవుతుంది. సో దానికి కూడా ఒక P2O గేర్కి సెన్సార్ అనేది పెట్టారు. P2O గేర్ ఆన్ ఉంటే కూడా బండి అనేది స్టార్ట్ కాదు. ఇట్లా ఒక్కో బండికి ఒక్కో రకంగా సెన్సార్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మన బండికి వచ్చేసి దీనికి ఏం లేదు కాబట్టి బండి న్యూట్రల్లో పెట్టిన తర్వాత చాబండి దింపితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. బండి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ క్లచ్ అనేది దొక్కాలి. క్లచ్ దొక్కి మీరు కంపల్సరీ కొత్త నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఫస్ట్ గేర్లోనే మూవ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫస్ట్ గేర్ వేసుకొని హ్యాండ్ యాక్సిలరేటర్ ఎప్పుడు కూడా యూజ్ చేయకండి, ఒక కాల్ యాక్సిలరేటర్ మాత్రమే యూజ్ చేయండి. ఇట్లా కాల్ యాక్సిలరేటర్ ఇవ్వకుండానే బండి ఫస్ట్ గేర్లో మూవ్ అయిపోతుంది డైరెక్ట్.
జస్ట్ క్లచ్ తీసి పెడితే చాలు వెళ్ళిపోతుంది. తర్వాత బ్రేక్, బండి ఆడడానికి ఒక బ్రేక్ మాత్రమే పట్టుకుంటే సరిపోదు. క్లచ్ బ్రేక్ రెండు పడితేనే బండి ఆగుతుంది గేర్లో ఉన్నప్పుడు. ఒక బ్రేక్ మీరు బ్రేక్ మాత్రమే ప్రెస్ చేస్తూ ఉంటే బండి అనేది ఆగదు, వెళ్ళిపోతూ ఉంటుంది. కంపల్సరీ క్లచ్ బ్రేక్ రెండు పట్టినప్పుడే బండి అనేది ఆగుతుంది. ఇంకా మీరు పొలంలో కనుక ఉన్నప్పుడు అయితే లిఫ్ట్ అనేది లిఫ్ట్ చేసే ఉండాలి. కింద నాలుగు కింద ఉన్నట్టయితే అట్నే దున్నుకొని వస్తూ ఉంటాయి రోడ్ ఎంబడి కూడా. దీన్ని కంపల్సరీ పైకి లిఫ్ట్ చేసి, కొన్ని లివర్లు ఫ్రీగా ఉంటే కింద పడిపోతాయి రోడ్డుపై పోయేటప్పుడు. అట్లాంటి టైంలో ఏమైంది కానీ నాలుగు కింద ఉండే టైర్లకు కూడా గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇది లిఫ్ట్ చేసి ఇది లాక్ చేసిన తర్వాతే బండి స్టార్ట్ చేసి మూవ్ చేయాలి. ఇంతే ఫ్రెండ్స్, ఇది రివర్స్ గేర్. రివర్స్ వెళ్ళడానికి ఇంకా ట్రాల్ రివర్స్, దున్నడం ఎలా, గొరగొరడం ఎలా, కేజీలు, రోటోమీటర్ వీటన్నిటి గురించి కూడా నెక్స్ట్ మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రొఫెషనల్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ని. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.